हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल दिलवाली दीपू। ఈ రోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే జలుబు దగ్గును ఇంట్లోనే ఉండి ఎలా తగ్గించుకోవాలన్న విషయంపై మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। వర్షాకాలం శీతాకాలంలో దగ్గు జలుబు అనేవి పిల్లల్లో పెద్దల్లో ఈ సమస్యలు తలెత్తుతుంటాయి। ఇలాంటి ఈ సమస్యలకు మెడిసిన్ తీసుకుంటారు, కానీ ఇలాంటి టైంలో కొన్ని హోమ్ రెమెడీస్తో ఈ సమస్య తగ్గుతుంది। అలాంటి చిట్కాల గురించి మనం తెలుసుకుందాము। ఇక్కడ చెప్పబోయే రెసిపీలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థం వామాకు। అంతేకాకుండా ఈ రెసిపీలో లభించే మిగిలిన అన్ని పదార్థాలు మీ వంటగదిలోనే సులభంగా లభిస్తాయి। కాబట్టి మన వంటగదిలోకి వెళ్ళి జలుబు దగ్గును తగ్గించుకునే సిరప్ను ఇప్పుడు సిద్ధం చేద్దామా। ముందుగా మన సిరప్ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాము। ఒక కప్పు నీళ్ళు, 4 లేదా 5 వామాకులు, 5 లేదా 6 తులసాకులు, చిటికెడు పసుపు, 1/4 టీ స్పూన్ అల్లం రసం, 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ తేనె। అది ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 1 కప్ వాటర్ పోసి మరిగించండి। నీరు వేడెక్కిన తర్వాత 4 నుండి 5 వామ ఆకులను వేయండి। ఆ ఆకులను డైరెక్ట్గా కూడా తినచ్చు। ఇలా డైరెక్ట్గా ఆకులు నమలడం వల్ల తొందరగా జలుబు నుండి బయటపడడానికి సహాయపడుతుంది। ఈ ఆకులోని రసం ఛాతిలోని కఫం లేదా ఫ్లమ్ను తొలగిస్తుంది। ఇప్పుడు అదే పాన్లో చిటికెడు పసుపు వేసుకోవాలి। పసుపు శ్వాసకోశలో ఉండిపోయిన కఫాన్ని తొలగిస్తుంది, అంతేగాక యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేసి జలుబు దగ్గు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది। ఆపై 5 నుండి 6 తులసాకులను కూడా అందులో వేయండి। తులసి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది। ఈ మిశ్రమాన్ని 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడకబెట్టండి। మీకు సువాసన వచ్చే వరకు మిశ్రమాన్ని మరగనివ్వండి। మరిగిన దాన్ని పక్కకు పెట్టి చల్లారబెట్టాలి। చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి మార్చుకోండి। ఇప్పుడు 1/4 టీ స్పూన్ అల్లం రసం, 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ తేనె జోడించండి। ఇప్పుడు అన్ని పదార్థాలను కలపాలి। అల్లం బ్యాక్టీరియాను చంపుతుంది, అల్లం కఫాన్ని తొలగించడంలో అలాగే మన శ్వాస కూడా మంచిగా తీసుకోవడంలో సహాయపడుతుంది। అంతేకాక అల్లం వలన వచ్చే రుచి మీ గొంతును క్లియర్ చేసి ఉపశమనాన్ని ఇస్తుంది। ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక కప్లోనికి తీసుకొని సేవించండి। అంతే, హోమ్ మేడ్ సిరప్ ఈస్ రెడీ। ఈ సిరప్ను మీరు యూజ్ చేసి జలుబు నుంచి దగ్గు నుంచి ఉపశమనం ఇచ్చి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది। పిల్లలకైతే ఈ సిరప్ 10 ml వరకు పట్టించవచ్చు, పెద్దవాళ్ళకైతే 1 కప్ లేదా 1/2 కప్ వరకు తీసుకోవచ్చు। విన్నారు కదా ఫ్రెండ్, ఈ విధంగా ఈ రెమెడీని తయారు చేసుకుని దగ్గు జలుబు నుండి ఉపశమనం పొందండి। మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు మరెన్నో మేము శ్రమిస్తూ మీ కొరకు, మీ కుటుంబ ఆరోగ్య కొరకు మేము చేస్తున్న ఈ పని నచ్చుతుందని నమ్ముతూ మా యొక్క ఈ చిన్న దిల్వాలీ దీపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుచున్నాము। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఆల్।